అవామ్ న్యూస్ కి స్వాగతం. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం గౌతమి హై స్కూల్ బైంసాపట్నంలోని గౌతమి హై స్కూల్లో శనివారం సాయంత్రం కార్తీక మాసంను పురస్కరించుకుని పాఠశాలలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలలో విద్యనే కాకుండా మన సాంస్కృతిక సాంప్రదాయాలకు అర్థం పట్టేటట్లుగా ఆయా మాసాలలో జరిగే ముఖ్యమైన పండుగలు అన్నింటినీ కూడా నిర్వహిస్తూ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు వాటి విశిష్టతను తెలియజేస్తుంది. కార్తీక మాసం సందర్భంగా పాఠశాలలు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా పాఠశాల మేనేజ్మెంట్ నిర్వహించారు. దీనికి గాను పిల్లల తల్లిదండ్రులు కూడా సాంప్రదాయబద్ధంగా వస్త్రధారణ చేసుకొని దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్తీక మాస విశిష్టతను తెలుసుకున్నారు. కార్తీక మాసంలో దీపారాధన చేసిన అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వృద్ధి జరుగుతుందని, ఏ ప్రాంతంలోనైతే సాంస్కృతిక సాంప్రదాయాలు రక్షించబడడం జరుగుతుందో అక్కడి ప్రజలు కూడా సుఖ సంతోషాలతో మత సామరస్యం లేకుండా రక్షించబడి ప్రజలందరూ కూడా జ్ఞానంతో విరజిల్లబడతారని పూజారులు తెలియపరిచారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామ్దాస్ మాట్లాడుతూ, హిందూ సాంప్రదాయాలు సనాతన ధర్మంలో ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ధర్మానికి కట్టుబడి తన జీవనాన్ని కొనసాగిస్తే తప్పకుండా ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ప్రజలందరూ జీవిస్తారని అన్నారు. మాంగళ్య సూత్రాధిష్టాన మంగళ గౌరీదేవతాభ్యో నమః. నీళ్లు చల్లండి. పసుపు బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చ రాష్ట్రం భారయతాం ధ్రువో ధ్రువం ధ్రువే నుషా తస్మై దేవా అతి బ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి. చేతిలో కురియార్థదా మంగళం శుమూర్తే సావధాన శుభలగ్నే సావధాన
శ్రీ గౌతమి మోడల్ స్కూల్ మరియు శ్రీ గౌతమి ప్లే స్కూల్ సైన్స్ వారి కార్తీక మాస శుభాకాంక్షలు. సో ఈరోజు మా పాఠశాలలో ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 100,000 మత్తుల్ని కాల్చే కార్యక్రమం, అదేవిధంగా 3001 దీపాలని ఇక్కడ వెలిగించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, విద్యార్థులకు మన భారతదేశ సనాతన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు తెలుసుకోవాలి, అండ్ ఇది పరంపరగా ముందుకు కొనసాగుతూనే ఉండాలనేది ఒక ఆలోచన. ఇకపోతే ఈ కార్తీక మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారు అనేది పురాణాల్లో రాసిన విధంగా శివునికి పార్వతికి చాలా ప్రీతిపాత్రమైన మాసంగా ఈ నెలని పరిగణిస్తాం. అందుకే ముఖ్యంగా ఈ మాసంలోనే మహిళలు ఉదయాన్నే తొందరగా పెందలాడే లేచి వాళ్ళ పనులలో నిమగ్నమై ప్రతిరోజు దీపారాధన చేయడం అనేది మనం గమనిస్తూనే ఉంటాం. ఇదే మాసంలో పౌర్ణమి రోజు, ఏది కార్తీక పౌర్ణమిగా మనం అంటామో ఆ రోజు తులసి పెళ్ళి అనే కార్యక్రమాన్ని కూడా ఆ తంతుని కూడా మనము చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా పాఠశాలలో కూడా శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠాపించి అదేవిధంగా ఈ తులసి పూజ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చేసిన అందరూ మహిళా సోదరి సోదరులకి మా గౌతమి పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసిన ఉపాధి హామీ కూలీల డబ్బులను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముదల్ సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ అన్నారు. ఆదివారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ అధ్యక్షన నిర్వహించిన ఈజీఎస్ గ్రామ సభలో పాల్గొని మాట్లాడుతూ, గత నెలల నుండి పనిచేసినప్పటికీ కూలీలకు నేటికి డబ్బులు రాకపోవడంతో ఉపాధి హామీ కూలీలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. కూలీలకు ఎక్కువ మొత్తంలో పని దినాలను కల్పించి సకాలంలో డబ్బులు అందే విధంగా చూడాలని గ్రామ సభలో పాల్గొన్న ఈజీఎస్ సిబ్బందికి కోరారు. ఇప్పుడు స్టార్ట్ అయింది, రండి. 8 ఫీట్లు బై 8 ఫీట్లు మెజర్మెంట్ కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సోప్ ఫీట్ పై డిఫరెంట్ డిఫరెన్స్ అండి, చెప్పండి. అది అప్నా ఘర్ మే బనాలి ఛోటా సోప్ ఫీట్, 4 ఫీట్ బై 4 ఫీట్ అయితే ఉంటేమో 6 ఫీట్ ఉంటుంది. అదే అప్డేటెడ్ సోప్ ఫీట్ స్కూళ్ళల్లో కానీ మన విలేజ్లో ఏదైనా బోర్వెల్ దగ్గర కానీ మా అవుట్కట్స్లో మీకు సంఘాలు గిట్లు ఉన్నాయి కదా, మా సంఘాలలో కూడా చేసుకోవచ్చు. మనకు టెస్ట్ వెళ్ళిపోతే అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా. ఈ వేలు ముద్రలది కూడా మొన్న లెటర్ పెట్టించిన, అడగండి అంతకుముందు ఎన్నిసార్లు తిరిగినలో వేలు ముద్రల గురించి. ఒక్కొక్కలో 24,000 అదే ఇంతమంది కూడా డీటెయిల్స్ తీసుకొని నేను పంపించేసిన, మీరు 8 సార్లు ఇచ్చిన మీరు నాకు ఒక్కసారి నాలుగు సంవత్సరాలు భార్య పేరు, భార్య పేరు జగ తల్లి పేరు. గ్రామ పంచాయతీలో పీజీఎస్ అంటే ఉపాధి హామీ పథకంకి సంబంధించి నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి
ఉపాధి పనులను గుర్తించడం జరిగింది. సో దాంట్లో భాగంగా చెరువుల పొడి కత్తిక కానీ, ఫారం పనులు కానీ, పశువుల పాకలు నిర్మించడం కానీ, ఆ తర్వాత నీటి కుంటలు నిర్మించడం కానీ, పశువుల కోసము నీళ్లు తాగడం కోసము నీటి కుంటలు నిర్మించడం కానీ, చేనులకి వ్యవస్థదారులు ఇప్పుడు మాకు దారులు ఒక 10 దారులు ఉన్నాయి, ఆ దారులకు కూడా కల్వర్టు నిర్మాణం కానీ, ఆ తర్వాత చెరువుల పంట ఇప్పుడు నీళ్లు భూమి కోసుకుపోకుండా కట్టలు పోయడం కానీ, తర్వాత చెక్ డ్యాంలు ఏమైనా ఇంకెక్కడన్నా రిపేర్లు ఉన్నా కూడా వాటికి కూడా దాంతోపాటు ఏమైనా టేక్ మొక్కలు పెంచి పెట్టడం కానీ, కోళ్ళ ఫారాలకి స్లాబులు పెట్టడం కానీ, పంట పొలాలు ఆరవేసుకోవడానికి కూడా పంటలు ఆరవేసుకోవడానికి వాటి ప్లాట్ఫారం కానీ, సో ఇవన్నీ పనులు ఏది ఇస్తారు మీద ఏది పనులు ఉన్నాయో ప్లస్ వాటితో పాటు టాయిలెట్స్ కూడా పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి, కొత్త ఏమైనా ఇంకా 450 లిస్ట్ బ్యాలెన్స్ ఏవైతే ఎలక్ట్రోడ్ బ్యాలెన్స్ ఎల్ఓబి వాటి గురించి, సో ఈరోజు గ్రామ సభ పెట్టడం వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో విజయస్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ ప్లస్ మా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలందరూ పాల్గొన్నారు. మెయిన్ సమస్యలు ఏమున్నాయంటే ఇక్కడ ఒక 450 మందికి ఇంకా టాయిలెట్స్ శాంక్షన్ కాలేదు, అవి పెండింగ్లో ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా మేము ఎంపీడీఓ గారిని అలాగే కలెక్టర్ గారిని కూడా దృష్టిలో తీసుకెళ్తాము. బైన్సా పట్టణంలోని గీతా పెట్రోల్ బంక్ వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్త పడడంతో ఆటో డ్రైవర్ ప్రకాష్, ప్రయాణికురాలు రజనీకి స్వల్ప గాయాలు కావడంతో బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అవా న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.